శుభం వియాతు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. కుంభరాశిలో మనకు గురుడు ఉండడం ఒక విశేషము. అక్కడ ఆల్మోస్ట్ ఒక 6 నెలల కాలం ఉంటాడు కాబట్టి గురు అనుగ్రహంతో క్లిష్టమైన సమస్యలు కూడా పరిష్కార మార్గానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా పుస్తకాల్లో అతిచారంలో ఏ గ్రహం వెళ్తే మంచి చేయదు చెడు చేస్తుంది అన్నది కొన్ని పుస్తకాల్లో కూడా రాసి ఉన్నాయి. కానీ నా యొక్క అనుభవంతో చెప్తున్న విషయం అంటే గురుడు అతిచారంలో ముందుకెళ్ళడం వల్ల డెఫినెట్గా ఒక మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు అని ఒక భావంతో చెప్తున్నాను. దయచేసి ఇది అర్థం చేసుకోండి. కొన్ని కొన్ని పూర్వాశ్రమంలో కొంతమంది రాసిన పుస్తకాల్లో నేను కూడా గ్రంథాలు కూడా చూసినప్పుడు అతిచారం మీద వెళ్ళడం వల్ల మంచి జరగదు అని చెప్పి కూడా రాసి ఉన్నాయి. ఓకే, వాళ్ళ క్యాలిక్యులేషన్ ఒకలా ఉంది, నా క్యాలిక్యులేషన్ ఒకలా ఉంది, దీంట్లో అందరూ ఏకీభవించవచ్చు లేకపోవచ్చు. కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే గురుడు కుంభలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అదొక మంచి జరుగుతుంది వాళ్ళకి, అందులో ఉన్న వాళ్ళందరికీ, ఆ రాశిలో ఉన్న నక్షత్రాలను. తృతీయంలో రవి ఉన్నాడు కాబట్టి మోర్ డైనమిక్ మోర్ సక్సెస్. రవి ఉన్నంతకాలం ఎంత ధైర్యంగా సాహస లక్ష్మి అనుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొత్త వెంచర్స్, కొత్త యాక్టివిటీస్, కొత్త ఇన్వెన్షన్ ప్లాన్స్, కొత్త ఏంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్గా ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు కొత్త కంపెనీస్ కానీ ఫ్లోటింగ్ చేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంక ముందు. తర్వాత చతుర్థంలో ఉన్న రాహు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం ఏంటంటే కొంత న్యూరో ప్రాబ్లం మీ అమ్మగారికి వచ్చే అవకాశం ఉంటుంది. నరాలకు సంబంధించిన సమస్య, దానివల్ల అనారోగ్యం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. పంచంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి పిల్లల ద్వారా కొంత అనవసరమైన ఖర్చులు, పిల్లల ద్వారా కొంచెం మానసిక ఒత్తిడి పొందే అవకాశం బాగా కనిపిస్తుంది. రాజ్యంలోకి ఏదో మోర్ కమ్యూనికేషన్, మోర్ సక్సెస్ కాబట్టి ఒకవేళ కుంభరాశిలో వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగం రీత్యా కొన్ని సమస్యలు ఉన్నాయనుకుంటే గణపతి ఆరాధన, వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు ఉన్నాయంటే గణపతి ఆరాధన చేయండి. అలాగే ఆర్థిక బలాన్ని పెంచుకోవడానికి ఆర్థికంగా కొన్ని చోట్ల ఎంత కష్టపడినా మనకు డబ్బు రావట్లేదు అంటే గణపతి ఆరాధన చేస్తే వస్తుంది. ఎందుకంటే రాజ్యంలో ఉన్న కేతు ఆ రకంగా సక్సెస్ఫుల్ చేసే అవకాశం ఉంది. 12 గంటలకు కూర్చుని శని ఉన్నాడు కాబట్టి వ్యయాధిపతి వ్యయస్థానం ఉన్నప్పటికీ కూడా మనకు ఒక ఖర్చు జారీ రహేగా అన్నట్టుగా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దాన్ని మనం భరించాలి. మన మీద ఒక డిపెండెంట్ అయి ఉంటాడు, వాళ్ళకి ఖర్చు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రిటైర్ అయిపోయి మీకు 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చిన మీ కుమారుడు ఎవడో ఒక కుమారుడికి ఆర్థిక బలం బాగలేదు కాబట్టి మీకు వచ్చిన పెన్షన్ లోన్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎందుకు జరుగుతోంది అని అంటే దానికి ఒక ఆన్సర్ చెప్పలేము. మనమేం పెన్షను, కానీ మనం మన పిల్లలకి ఇవ్వాలనుకుంటాం. అనుకోవడంలో తప్పులేదు అనుకోండి. బట్ ఏంటంటే మీ దాంట్లో తీసేవడం అంటే ఆయుతుల పరిస్థితి ఏంటి అంటే అలా అనవసరం అలాంటి ఖర్చులు కూడా మీరు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బికాస్ ఇక్కడ ఏంటంటే 12 గంటలకు శని కూర్చున్నాడు, రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి. ఏదైనప్పటికీ మీరు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అవకాశం ఉంటే ఆరోగ్య కోసం ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటారండి. గురుబలం ఉంది కాబట్టి శుభకార్యాలు చూస్తారు, ఒక శుభకార్యం చేస్తారు. గురువు అక్కడ సెప్టెంబర్ 15 వరకు ఉంటున్నాడు కాబట్టి ఈ లోపల మీ చేతుల మీదుగా శుభకార్యం జరగచ్చు, శుభకార్యం చూడొచ్చు, మీకు ఆనందకరమైన జీవనం గడపచ్చు. అంచేత ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటారండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.